రండి బాబు రండి, పండ్లండి, ఈ పళ్ళు కూడా ఉన్నాయండి మా దగ్గర. రండి బాబు రండి. అరే ఈ బనానా ఎంతరా? డజన్ 200 అండి. జాంకాయ డజన్ 300. ఆపిల్ ఎంత? డజన్ 500. అంత కలిపి ఎంత? 1000 రూపాయలు. ఇచ్చే మరి. నేను ఇవ్వటం ఏంటండి? మీరే ఇవ్వాలి. ఒరే నేను కొనుక్కోడానికి రాలేదు, దంద చేయడానికి వచ్చినాను రా. హలో, ఇది ఎవరి ఏరియా అనుకున్నావు? ఎవరి ఏరియా? వాల్తేర్ వేరే ఉండే ఏరియా. అతను ఎవరు? కష్టం అంటే కనురొప్పేసే టైం లో వచ్చేస్తారా? ఎవరు? వాల్తేర్ వేరే. ఏం జరిగింది అన్నా? వీడు డబ్బులు అడుగుతున్నాడమ్మా. అది ఏజ్ అయిపోయింది, ఏదో మొస్తున్నాడు. ఖర్చులు ఉంటే షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ కొనుక్కొని ఇచ్చేవచ్చు కదా, దానిలో ఉంది. ఇచ్చేవచ్చుగా దానిలో ఉంది. మాది కూడా కోస్తా కదా. కోస్తా అనేది నీ మెడ కోస్తా. అవునా? ఒక్క నిమిషం. అరే అన్నా, నేను అన్నది ఆపిల్ కాయ కోస్తా అన్నా. అరే షుగర్ ఉన్న ఆపిల్ కాయ తినకూడదు కదరా. షుగర్ కాదన్నా, బనానా తినకూడదు. అంటే నువ్వు షుగర్ ఉందరా? దొంగ ఇండోలు దొంగ దొంగ. గన్ను. ఓకే, ఇప్పుడు గన్న తీస్తే మేము భయపడబోదు అనుకున్నాం అంతే కదా? అంతే కా మరి. చూసుకోరా బాబు. అన్నా ఇది దీపావళి గన్నన్నా. మరి లోపల రీల్స్ లేవు కదరా. ఇవ రెండు డబ్బాలు పెట్టుకొని పేల్చి ఆ పక్కన వెళ్ళి అడుగు ముసలి, పక్కన వెళ్ళి అడుగు ముసలి. జబర్దస్త్ పనిచేసిన నాన్ సింక్ ఆర్టిస్టులతో మీ వేరయ్యా, మీ వేరయ్యా. మన గ్రూప్ లో జాయిన్ అయిపోయిన మనం హ్యాపీగా అన్న దమ్ముల్లో ఉండాలి. మనం ఎప్పుడు కలిసి ఉండాలి. ఈ వాల్ తీర మనం అందరం ఒక సామ్రాజ్యం ఏర్పరచుకుని మంచి మంచి ముందుకు వెళ్తా ఉండాలి. అన్న తమ్ముడు అన్నావు కదా, నాకు 200 ఇవ్వను. ఏంట్రా కర్మ, 1000 రూపాయలు ఇస్తాను తమ్ముడు. ఇప్పుడు తీసుకో, పడ చేసుకో. ఆ 1000 రూపాయలు ఏం చేస్తావు ఇప్పుడు? 1/4 వేస్తాను. వెరీ గుడ్, పడ. ఓకే. అరే తమ్ముడు, అన్నా ఒక అన్నయ్య ముందు ఒక తమ్ముడు డైరెక్ట్ అని 1/4 వస్తాను అన్నప్పుడు అన్నయ్య బాధ్యత ఏం చేయాలి? చెత్త కొట్టాలి అన్న తమ్ముడిని. అన్నయ్య ముందే తాగుతాను 1/4 వేస్తానని చెప్తారా? వెరీ గుడ్, సెట్ అయిపోయి కుర్రాడు, సెట్ అయిపోయి కుర్రాడు. మా చిట్టి చెల్లి ఎక్కడ ఉంది అన్న? కాలేజ్కి వెళ్ళింది అన్న. పిలవరా, అయిపోయింది కాలేజ్. చిట్టి చెల్లి పాఠాలు చెప్పే వయసులో పాఠాలు చెప్పించకూడదు ఇంకా పాపం. చెప్పడం మర్చిపోయానా? కొత్తగా సిటీ కమిషనర్ వచ్చాడన్నా, వాడు ఉతికేస్తున్నాడన్నా. చెల్లి నీ బెడ్రూమ్ లో బట్టలు తీసుకురా. ఎందుకన్నా? ఉతికేస్తున్నాడు, ఉతికెత్తిద్దాం, ఉతికెత్తిద్దాం. వాడు బట్టలు ఉతకట్లేదనా? మన కుర్రాళ్ళందరినీ ఉతికి పారేస్తున్నాడు. ఎవడాడు? వాడే రమ్మను. ఏం చేస్తున్నారు నువ్వు? వెనకాల దాక్కుంటున్నాను వీరన్నా. జాంక వెనక్కి పుచ్చగా దాక్కున్నట్టు నువ్వు దాక్కుంటా ఉంటే, పుచ్చగా దాక్కున్నట్టు నువ్వు దాక్కుంటా ఉంటే. ఏ కమిషనర్, ఏంటది? ఏందన్నా మాట్లాడుతున్నాడు? అడుగు, వాయిస్ రావట్లేదు రావట్లేదు. కమిషనర్, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇప్పుడు ఇప్పుడు నాకు వార్నింగ్ ఇయ్యరా, చూసుకుందాం. జస్ట్ లీడ్ ఇమ్మన్నారా? సిటీకి చాలా మంది కమిషనర్ వస్తావు అంటారు, నాకు రావట్లేదు, నాకు రావట్లేదు. ఎలా ఏ చంటిగాడుగా పెట్టుకుంటారు? చంటిగాడు కాదు కదా, చలాకి చంటి కూడా రావట్లేదు అక్కడి నుంచి, చంటి కూడా రావట్లేదు అక్కడి నుంచి. ఈ వాల్ తేరు వేరే మంది మా మనిషిలో కొడతావా? నేను కొనేటప్పుడు లొకేషన్ ఏరియా చూడనా? డ్యూరేషన్ చూసుకో, 6 నిమిషాలు అంటే మొత్తం కట్టయిపోద్ది, మొత్తం కట్టయిపోద్ది. ఏదో వెనక ముందు చూడను, వాయిస్ చూసుకో, తేడా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా తేడా వచ్చింది చూసుకో, తేడా వచ్చింది చూసుకో. అది ఎప్పుడో తెలుసు. నా ముందే నా ఓడి కొట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఓడి మార్కెట్ లో దందా చేస్తున్నాం కదా. మీ ఓడు ఫ్రూట్స్ మార్కెట్ లో మోసం చేస్తాడు. ఏంటో మోసం? ఎరా రెండు పట్టండి. ఇదేంటి? పైనాపిల్. ఇదో పైనాపిల్. ఇది పైన ఉంది కాబట్టి ఓకే, ఇది ఎందుకు పైనాపిల్ అవుద్ది? ఇది ఎందుకు పైనాపిల్ అవుద్ది? జబర్దస్త్ స్టేజ్ మీద వన్స్ అగైన్ వర్స్ట్ పంచ్ విత్ అలియాస్ రవితేజ ఆటో. ప్లీజ్ డోంట్ షేర్, లైక్, ప్లీజ్ డిలీట్ ద స్కిట్, డోంట్ సబ్స్క్రైబ్. అరే ఒక్క నిమిషం. జబర్దస్త్ స్టేజ్ మీద బ్యూటిఫుల్ యాంకర్ ఉంటే బాగుండు, ఉంటే బాగుండు. ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. మీ ఓడి చేపలు అమ్ముతున్నాడు, స్మెల్ వస్తున్నా చూడు. మనం చేయలేదేమో. ఒకసారి టోటల్ ఎక్స్ట్రా చేపల్ వరస్ట్ పంచ్ ఇది. ప్లీజ్ డిలీట్ ద టోటల్ ఎపిసోడ్. రాసిందేవడు, రాసిందేవడు.
అన్న మీ ఇద్దరు ఒకసారి ఇట్టారా? ది టోటల్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఆల్ సో వరస్ట్ పంచ్, డిలీట్ ఆల్ ఎపిసోడ్. ఇంకా టైం లేదు, మీ వాడికి మూడింది, మీ వాడిని పట్టుకుపోతున్నా అంతే. ఎక్కడికి పట్టుకెళ్తున్నావు? మా ఏరియాలో మా ఓడి మీద తీసుకెళ్ళాలి, మా ఓడి మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద చేయి పడాలి. ఓకే ఏసవి, ఇప్పుడు తీసుకెళ్ళు. ఓకే ఏసవి, ఇప్పుడు తీసుకెళ్ళు. ఈ వేరే ఉండగా ఈ వేరేతో పెట్టుకుంటే నాతో పెట్టుకుంటే చిరంజీవాసి చేస్తున్నాకు చిరంజీవాసి చిరంజీవాసి చేస్తున్నాకు వీడు నాకు కానీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది నిన్నే. లోపల రా వేరయ్యా. ఇన్స్పెక్టర్, నీకెంత ధైర్యం అరెస్ట్ చేయడానికి? సైన్ చేయి. పెట్టను. ఏ చదువుకోలేదు, చదువుకోకపోతే వేలిముద్ర పెట్టు. నో. వీరయ్యా నీ పేరు రికార్డ్స్ లో ఉంది. నా పేరు రికార్డ్స్ లో ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. అయితే రికార్డ్స్ పట్టుకో, లోపల చదువుకో. ఇన్స్పెక్టర్, నీ జీవితం ఇంకా ఈ జల్లో ఖైదీవి నువ్వు. అక్కడి నుంచి నువ్వు బయటికి వస్తే నా మీద ఒట్టే. బయటికి వస్తే ఒట్టని అడగరా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వీరయ్యా, పులుతో వేట నోత ఆట చాలా ఈజీ. ఈజీ కదా, అవుతుందా? నా రక్తమే కళ్ళ చూస్తావు కదా. ఇంకా మన అర్థం కలిసి చెల్లమా, దూరం దుబాయ్, దూరం దుబాయ్. చెల్లమ్మా, నా చెట్టు తమ్ముడు నాకు దొరికేశాడు, ఇంకా వాళ్ళ తీరులో ఉండే ఉపయోగం. ఇంకా పూలకాలు లోడిగే మ్యూజిక్. Al Pacino, what you want to tell me no? Del casino, del casino, welcome and they don't say no. Lip me no, hip me no, Gucci Gucci kiss me no. Tappu ledu, hippu ledu, haggalichi crush me no. Dhundhamaka, sultadaka, ehmoka ajare. Intadaka, vachinaka, banki tufa chajare. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరను మాయదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచను మా కన్నులకి రాముడికి జానకి వెళ్ళి కుదిరినది. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈ రోజు మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. ఎందుకు అనుకుంటున్నారా? మా అబ్బాయికి చాలా సంబంధాలు చూశానండి, ఏవీ నచ్చలేదు. మాకు కాదు అవతలకి, ఎందుకంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు, మా అబ్బాయి దొంగ అండి. డబ్బులు ఇంద మంచి కింద పరుపు నిలబెట్టుకుంటే అవి దొబ్బేశారా? అవునా, అవి నావే నానా. అవి నీవా? పోలీస్ స్టేషన్ అర్జెంట్ గా. ఏరా, మొన్న బ్యాంక్ లో దోపిడీ చేసాక 10 లక్షలు కొట్టేసాం కదా. లాస్ట్ వీక్ బ్యాంక్ లో 10 లక్షలు దోచేసా. అవును, పేపర్లు ఎవరు రాశాడు తెలుసా? ఏం చేడు? 10 లక్షలు చోరీ అని రాశాను. ఏం చేద్దాం? కంపెడద్దాం. ఏమని? మేము పట్టు కొట్టింది 10 లక్షలు, 15 లక్షలు కాదని చెప్తాను. పద
పోయా పోతే పోయా మనం తర చూసుకుందాం మీ అత్తగారు వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పలేమ్మా. ఏం లేదు, ఈ రోజు పెళ్లిలో మీకు 10 లక్షలు కట్నం ఇస్తున్న డబ్బులు తీసుకొచ్చాను కదా, అందులో 5 లక్షలు ఎవరు దొంగ కాజేశాడండి. 3 లక్షలు రెండేంటి మూడేంటి తీసావు? 3 లక్షలు నేను 2 తీసాను, ఎక్స్ సరిపోయింది. ఈ 5 లక్షలు తప్పకుండా ఇస్తానండి. ఎప్పుడు ఇస్తారా? పెళ్ళైన తర్వాత ఇస్తానండి. పెళ్ళైన తర్వాత కూడా ఉండవమ్మా, ఇప్పుడు ఇచ్చే ఎందుకే మంచిది. తప్పకుండా ఇస్తానండి, కానీ 10 లక్షలు ఇవ్వలేదని నా కూతుర్ని మీరు ప్లీజ్ అన్నయ్య గారు తీసుకోండి ప్లీజ్. కూతురు నా కూతుర్లో మంగళసూత్రం లేదండి. లేదన్నయ్య, మా వారు పోతూ పోతూ మంగళసూత్రం పెద్ద బొట్టు తీసుకుని వెళ్ళిపోయారు. అడు దొంగడనా? అతగారు కాలు దండం పెట్టు. రెండు అల్లుడు నేను పెట్టను అన్న. ఏరా నేను పెట్టను. పెట్టరా? పెట్టలేవు. పెళ్లి జరిగే దగ్గర ఎందుకు మీరెవరు? నేను టూటో అన్న ఆపర్చునిటీ ఉంది కదా. ఉండండి ఉండండి. ఏంటి ఆ స్టేషన్ వెనకాల రాజు కాలనీ ఉంది కదా, అక్కడ వాచ్మెన్. వాచ్మెన్? కాకిరాస్ వేసుకొచ్చే వాచ్మెన్ కాకి వేసుకుంటుంది కదా. ఇక్కడ ఎక్కడో పెళ్లి జరుగుతుందని విన్నాను. ఎంతకీ మీరు పెళ్లికుతారుగా? అవునండి. రండి 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 రండి. అరే నూనెది కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె పట్టండి. నాకు పెళ్ళి అని చుట్టాలండి. అవునండి. ఎంతమంది ఉన్నారు ఒకరు కూడా మెడలో చేయలేదు ఏంటి? మొదలు పెట్టండి. ముక్కు పట్టుకుని మామ అనుకున్నాయన? ముక్కు పట్టుకుని మామ అంటే మామ వస్తాడు. పోయిన మామ ముక్కు పట్టుకుని మంత్రాల్లోనే మామ అనుకో. సరే మామ. ఓ అమ్మ త్రేస్పతి అమ్మ నువ్వు కూడా ముక్కు పట్టుకుని మామ అనుకో. అంటే ఆవిడ ఏం పట్టుకుంటది? నువ్వు పట్టుకోట పెట్టి ఉత్తునే ఉత్తునే అన్నవా నెక్స్ట్ కాల్ తొక్కి జలకర పలు అలా ఉంటాయి కదా. పుట్టాడుతారని అడగలేదు. నువ్వు వదిలే స్నేహితు నాయన పట్టుకో. ఒకసారి చూపించండి సార్. ఒక మిద్దరు లగండి. ఓమ్రే తాతూలి త్రిష్ పెప్పల పిల్లలందరూ ఇప్పుడు తాళగట్టాలంటే మెల్ల ఇవన్నీ అడ్డు వస్తున్నాయి కట్ల నాన్న. తాళకి దీనికి సంబంధం ఏమన్నారు? తాళగట్టను లోపలేస్తాను. నువ్వు తాళగట్టి చూడండి గెస్ట్లు వస్తున్నారు కొంచెం చూసుకోండి. మీరేం చూస్తున్నారు? నాయన ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూద్దండి. నా తల్లి అదే వెనకాల కెమెరా వెనకాల చూసావా? అరుంధతి నక్షత్రం అదేనండి. చూడు మా ఆచారం ప్రకారం పెళ్లి కూర్చొని అందరూ చూడాలి. అరుంధతి నక్షత్రం అంతే అది. రే మీ అందరి పై కొంచెం ఇదిగోండి పక్కన ఉన్నా. ఇదిగోండి చూసావా? చూసాను కనిపించిందండి. నెక్స్ట్ స్వప్నం. ఇదే స్వప్నం రెండమ్మ. మీరు వచ్చేస్తున్నారు ఏంటి లోపలికి? అలవాట్ల పర్ఫెక్ట్. వెళ్ళండి వెళ్ళండి. ఓకే అయితే. అప్పుడే వద్దు అప్పుడే వద్దు. కాదు ఇప్పుడు అరటిపళ్ళు మామూలుగా ఎలా ఉన్నాయి? డజన్ 12 రూపాయలు. డజన్ 12 ఉన్నాయా? అమ్మ వేస్ట్ చేయడం ఎందుకు ఇక్కడ? ఇంకా ఇంకా
ఇదేంటి మంచం కిందకి దూరారు అంటే ఇప్పుడు పోలీసులు వచ్చారు కదండి అందుకనే పోలీసులు వస్తే అంటే కట్నం తీసుకున్నాం కదా నేరం కదా పెళ్లి కట్నం తీసుకున్నా నేరం కదా అందుకనే లోపలేస్తారని భయాస్తుంది జాగ్రత్త అయితే కట్నం తీసుకున్నారని అంతే కదా నాన్న బాబు నాన్న బాబు నువ్వేం చేస్తున్నా నీకేమైందిరా మొత్తం తోచేసిందిరన్న వాళ్ళని మనకన్నా పెద్ద దొంగల ఫ్యామిలీ అంటరా అవునా దొరికి బట్టలు మొత్తం తప్పేసిందిరన్న నీకు పైపు తప్పిస్తే నాకు లోపల తప్పేశారా నాన్న సంబంధం ఎవరు మాట్లాడినాను ఇది నేనేరా నువ్వేనన్నా నా క్లైమాక్స్ 5000 శిష్య మాతాజీ చెప్పండి మాదాపూర్ వాడికి దయ్యం పట్టింది అన్నాడు వెళ్లి వదిలిచ్చావా వెళ్ళాను బస్ ఎక్కించి వచ్చాను బస్ ఎక్కించడం ఏమిట్రా వాడు అలా ఉండే దయ్యం అనుకుంటున్నాడు అందుకని బస్ ఎక్కి పంపించేశాను వాడి సంగతి నేను చూస్తాను ఏం చేస్తున్నారమ్మా మనం కాలు ఇక్కడ పీకితే వాడికి అక్కడ కాలు పోద్ది అర్థమైంది ఏం చేస్తున్నావు మా కింద ఇంటి లక్ష్మి నన్ను చూసి తిడుతుంది నాకంటే చాలా ఇష్టం దానికి చేసి అరే పిచ్చోడా నువ్వు ఇక్కడ ముద్దు పెడితే అది ఇంకెవరినో ముద్దు పెట్టుకుంటదరా అంటే మనం పెట్టింది దానికి వెళ్దా వెళ్ళదు ఓం బ్యాక్ ఫట్ ఓం బ్యాక్ ఫట్ అరే ఎవరినన్నా ఒకడు ఇల్లు పిచ్చోడి ఇల్లు చూడరా అందా అది వెళ్దాం ఇంటికి వచ్చాం వీడిని మనం బక్రా చేసి ఆడుకుందాం ఇంట్లో దయ్యం ఉందిరా దాన్ని పట్టుకోవడానికి వచ్చా ఎప్పటి నుంచి ఉందండి 3 నెలల నుంచి ఉందిరా దయ్యం ఇక్కడ ఏమైందిరా 3 నెలల నుంచి రెంట్ అవ్వకుండా ఉంటుందండి అదైతే మీ ఇంట్లో దయ్యం ఉంది వదిలేస్తాం ఆగు 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 శంఖం వదనే అమ్మా ఏంటి సౌండ్ రావట్లేదు మ్యూట్ లో పెట్టావురా స్కిట్ కూడా పెట్టినట్టున్నారు పూజకి అన్ని సిద్ధం చేయరా డింబక చేస్తున్నాం చేస్తున్నాం ఒక నిమిషం ఆగమ్మ తల్లి ఆ ముగ్గు ముందేస్తారంటే కల్లాపు చెల్లేస్తున్న తర్వాత ఎద్దు గాని కల్లాపు చెల్లేస్తున్న తర్వాత ఎద్దు గాని ఏంటండది బుర్రే ఎవరిదండి అది ఈవిడదే లోపల ప్లేస్ లేకపోతే బయట పెట్టాం అందుకే నా మొక్క మొక్క దగ్గరకు వచ్చేసింది అరే బాటిల్ తీయరా ఒక్క నిమిషం అమ్మ సోడా లేదు పర్లేదు కదా పర్లేదు కదా బాటిల్ అంటే దీనికి కాదరా దయ్యాన్ని దయ్యాన్ని పట్టించి ఇందులో బంధిస్తాం అంత పెద్ద దయ్యం చిన్న దాంట్లో ఎలా పడుతుందండి అసలు డైట్ చేసి సన్నవి వెళ్తుంది ఓకేనా సన్నవి వెళ్తుంది ఓకేనా ఏమైందమ్మా పట్టేసింది పట్టేసింది అరే దయ్యాన్ని ఆవాహన చేస్తాం నాకు ఒక నీ వెంట్రుకు కావాలి ఒక్క నిమిషం అండి చూడండి రింగుల జుట్టు ఉంది రైట్ జుట్టు ఉంది ముసలెంటుకల్ది ఉంది విగ్గులు కాదురా నీది కావాలంటాను ఇది కూడా విగ్గి అవి కూడా విగ్గులే కదండి అమ్మా ఏదేమి ఉంది లోపల 4-5 ఉన్నాయి రా ఇంట్లో దయ్యాలు ముందు ఒకదాన్ని కాంచన్ని పిలుస్తా కాంచనా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే అమ్మా ఆ దయ్యాన్ని బోటల్ లో రమ్మని చెప్పు స్కిట్ కూడా చూసా మా అమ్మగారు పవర్ ఢాకిని కాంచనా ఎల్రా
ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఇంకా ఏం కావాలి? పేరు కావాలి. ఓ ఫక్, లగండి కాంచన గారు, పర్ఫార్మెన్స్ చెయ్యండి లగండి. ఇంట్లో కూరగాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. పట్రా దయ్యం వదిలేసింది సార్. ఒక్క మాట సార్, పిండి మాత్రం కొట్టకండి సార్, కొట్టకండి సార్. ఇంకా ప్రశాంతంగా ఉండు, ఇంకా దయ్యంలో ఏం లేదు. పద మొబైల్ తెరదాం. వాడికి వాడే కొట్టుకుంటున్నాడు, మనం వెళ్ళిపోదాం పద. సార్ 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 సార్, ఎలా వెళ్ళిపోతున్నారు, నేను కూడా వచ్చేస్తాను, పదండి సార్. మళ్ళీ ఓనర్స్ వచ్చేస్తారని భయమేస్తుంది. అరే నువ్వు ఓనర్ కాదారా? లేదండి, నేను దొంగతనం కోసం వచ్చానండి, దొంగతనం కోసం వచ్చానండి. వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళారు సార్, వీళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది సార్, ఆ సినిమా చూద్దాం. ఇంకా దొంగతనాలు ఎందుకు లేరా? నువ్వు ఒక శిష్యుడిగా ఉంటే మనం అందరం ఇలా దెయ్యాలి. అమ్మ వద్దమ్మ, హోమ్ పట్ స్కిప్. అందరికి నమస్కారం అండి, నేను ఒక పద్ధతి గల స్త్రీని. పద్ధతికి బయటేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటానండి. కానీ నాకు ఈ మధ్యనే ఒక చిన్న జబ్బు వచ్చిందండి. ప్రపంచంలో ఆ జబ్బు ఎవరికి రాకూడదు. ఏమండి నాగబాబు గారు, రోజా గారు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు బిహేవ్ చేస్తుంటారు, కానీ నేను మాత్రం అయిపోతానండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు శీను. నేను చాలా పద్ధతైన పురుషుణ్ణండి. పద్ధతి ప్యాంట్ వేసుకుంటే అది నేనే. పెళ్ళైన దగ్గర నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ మధ్యనే ఒక విషయం తెలుసుందండి, ఆ విషయం చెప్పలేదు. ఈ విషయం నా పిల్లలకి తెలిస్తే నాకు విడాకనిచ్చేస్తుంది, దానికి తెలియకుండా కొంచెం మేనేజ్ చేయాలి. ఏమండి, నేను ఎలా ఉన్నాను? అచ్చం ఎరిపప్పులో ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? అచ్చం కొండరిపప్పులో ఉన్నాను. ఏమండి, ఆర్డర్ మర్చిపోయాను. టిఫిన్ ఏం చేయమంటారు? నీకు ఇష్టం వచ్చింది చేయమ్మా. అప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. నీకు ఇష్టం వచ్చింది చేయమ్మా. నీకు ఏం కావాలి చెప్పండి. ఇడ్లీ చేయి. ఇడ్లీ నిన్నే చేశానండి. ఉప్మా చేయి. అబ్బా రవ్వ లేదండి. సరే దోశ చేయి. అబ్బా దోశ పిండి లేదండి. సరే పెరుగున చేయవే. బా పెరుగు తోడుకోలేదండి. సరే నీకు ఇష్టం వచ్చింది చేయమ్మా. నీకేం కావాలండి చెప్పు. తర్వాత నీకు ఏం కావాలి చెప్పండి. తీసురే. హాయ్ చిచ్చి. ఎవరు పండు అమ్మా, పక్కింటి అమ్మాయివా? తప్పునమ్మా, పెద్దలు పట్టుకో, అన్న కూడా చిన్నపిల్లలు. ఇల్లు ఆడుకుపో ఆడుకుపో. తప్పని చెప్పానా నాన్న? ఇల్లు ఆడుకోమని చెప్పాను కదా, ఇల్లు ఆడుకో. ఏంటమ్మా సేమ్ దెబ్బ అను? అవును. అమ్మో నువ్వేంటి ఇలా తయారయ్యో? పెళ్ళైనప్పటి నుంచి నేను మీ దగ్గర ఒక దాచానండి. అప్పుడప్పుడు ఇలా నేను పొట్టు అయిపోతాను. అవునా? సరే ఎవరు తెలియకుండా నానేచ్చేద్దాం, ఓకేనా? సరే వెళ్ళి టీ తీసుకురా. చలో స్నానం చేస్తా. అబ్బాబ్బా ఎంతసేపు స్నానం చేస్తానే. ఏమని ఏమని త్వరగా రండి, టీ చల్లారిపోతుంది. వస్త్రాలు
ఏమండి? అరే వాయిస్ వినిపిస్తుంది, మనిషి కనిపించండి. అదో ఏమండి ఏరుబాబుని పక్కింటా బావా, ఊరుకో పడుతాయి అలా మాట్లాడకూడదు చిన్న పిల్లని చిచ్చి. ఏమండి ఏమండి రే రే చంటి పిల్లడు, చంటి పిల్లలా ఉండు, ఎక్కువ మాట్లాడదు. ఏమండి కొండరి పాప, కొండరి పాప, కొండరి పాప మా ఆయనే. ఏమండి ఏంటి అండి ఇలా అయిపోయారు? ఏంటండి నాకు ఉంది. అయ్యో ఎంత పని అయిపోయిందండి. నువ్వు చిన్నగానే ఉండే, చిన్నగా ఉన్నప్పుడే నీ ముక్కు బాగుండే, ఇప్పుడైతే పండలో ఉండే చూసి తట్టుకోలేకపోతున్నా. సరే అండి నేను అలా చేస్తాను, ఈ విషయం మీరు ఎవరు చెప్పొద్దు, నేను కూడా ఎవరు చెప్పను. ఏమండి ఈ కాఫీ తీసుకోండి. అబ్బో పొట్టి హైట్ తక్కువైనా పొగరు మాత్రం తగ్గలేదు. నేను ఇది పిలిచిన అడవిలో డ్రైవ్ చేసుకోవడం మర్చిపోయాను, వెళ్ళి వేసుకొచ్చుకుంటా. నేను జనాబ్ లెక్కల ఆఫీసర్ని. కూర్చోండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? ఇద్దరు ఉంటాం. వాడి పేర్లో సీను, అన్వేషిత. పిలకాలు లేరా సార్? లేరు. అంటే డాక్టర్ దగ్గర చూపించుకోకూడదా? వెళ్ళాను. ఏం చెప్పాడా? అన్నాడు. అంటే ఏం లేదు సార్, పిలకాయలు ఉంటే 10 లక్షలు డబ్బులు ఇస్తున్నాం. నువ్వు ఇచ్చే 10 లక్షల కోసం ఇప్పుడు కలలేం కదా, ఇంకేం పడతారు లేదు సార్ మీకు. సార్ మీరు వాళ్ళ అబద్ధాలు చెప్తారు సార్. ఏంటి పిల్లలుంటే లేరని చెప్తారు? జనాభా లెక్కల ఆఫీసరే, పిల్లలుంటే ఇంట్లో లేరని చెప్తారు. పిల్లలు అంటే పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి మా ఇంటికి వచ్చారు. ఎంత క్యూట్ గా ఉందో పాప. అవసరం లేదు సార్, ఇష్టం నాకు కష్టం. లేదు సార్ వద్దని చెప్పాను కదండి, డస్ట్ ఎలర్జీ ఉంది, స్కిన్ ఎలర్జీ ఉంది, పిల్లలు పాడైపోతారండి. నాకు లేదు కదా. నువ్వు దూరం ఉండదు వ్యవసాయ ఉండండి సార్. మీరు ఒక బాగున్నావమ్మా, మీ ఆవిడ పేరు కదా? అంటే మా ఆవిడ పేరు చూసి పక్కింటోళ్ళు ఆవిడ కూడా పెట్టుకుంది. ఓహో క్యూట్ గా ఉన్నావమ్మా, చాలు 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 దిగుతున్నారు. సార్ ఆధార్ కార్డు జిరాక్స్ ఉందా? ఉంది, పోయి తీసుకురాపండి, తీసుకొస్తాను. వర్క్ అయిపోలే ఇంకా? అయిపోలేదు, ఆధార్ కార్డు తెమ్మని. ఆధార్ కార్డు తెమ్మని చెప్పారా? ఓకే తీసుకొస్తా. వచ్చాను మగుడు. ఈ దేవుడు భలే వాళ్ళ క్యూట్ గానా, పక్కింటి బాబు వచ్చింది కదా, పక్కింటి అబ్బాయి, పక్కింటి అబ్బాయి, ఎంత క్యూట్ గా ఉన్నారు. నిన్ను కూడా ఎత్తుకుంటారా? నిన్ను కూడా ఎత్తుకుంటా, నిన్ను కూడా ఎత్తుకుంటా. అబ్బా ఎంత క్యూట్ గున్నాడు, భలే ఉన్నారా? అయిపోయింది. ముద్దు పెట్టాం, ముద్దు పిల్లకాయలకు ముద్దు పెట్టుకుని ఇంకేం పెట్టారా? రే పిల్లోడు అని చెప్పి మర్యాద ఇస్తున్నా మీకు. మీ ఇంటికి వస్తా? ఏ పదం బాబా, పదం బా, ఏ పదం బా. ఇల్లుందో ఇల్లుందో మీరు సూపర్ అండి, అసలు మీరు ఎక్స్ట్రాడినరీ. అవునండి సూపర్. ముద్దు బాగా ముద్దు ఎందుకండి? పెట్టండి, నాకు సంబంధం లేదండి. ఏమండి మీరు ఎన్నో చాలా ఎక్కువ చేస్తారండి. అనో ఏమండి, నా ఫ్రెండ్ లక్ష్మి వస్తుంది, సరెంట్ ఉండండి. లక్ష్మి నేను బాగున్నాని, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఇదేంటి ఇంట్లో చిక్కిపోయావు? అటు మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు. ఎవరే క్యూట్ బాబు, అయ్యి బాబు వచ్చేసి పక్కింటి అబ్బాయి ముట్టుకోవద్దు. ఎంత ముద్దొస్తున్నాయి, నాకేం దస్తుంది లేదమ్మా, వాడిని తీసుకుంటేనే ముద్దనిపిస్తుంది. బాగున్నాడు బాబు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ ముక్కు, దాని ముక్కు చేశారా? పిలిస్తే నేనే లోపలికి వెళ్తాను. నీ పెదాలు, నీ ముక్కు, నీ చెంపులు కూడా ఎంత ముద్దుస్తున్నాయి. మీరు పెట్టారు కదా అంటే నేను పెడతాను. నువ్వు పెడతావా? పెట్టు 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 పెట్టు.
పర్వాలేదు, తప్పు నాదే కాదు, తప్పు నాదే చాలా తప్పు నేను ఓకే. ఒక పాట వేసుకున్నా నేడు కురిసేను నరేష్ నా ముడిలోన ఒక వేడి శిగరే. చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ ఆలే తెలుపన్న నీళ్ళే నలుపన్న కోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్ని దీపాల గంగూలీ సందులో గజ్జల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల. బాబు నిన్న కాక మొన్న గలీలోకి వచ్చాడు, ఆడికే గంగూలీ సాంగ్ చెప్తే ఎప్పుడు నుంచి పెడుతున్నా అక్కడ నాకు ఎలాంటి సాంగ్ కావాలి పెట్టవే పెట్టే సాంగ్ పెట్టే మంచి సాంగ్ పాట కవాలా పాట కవాలా స్వచ్ఛమైన అచ్చతను పెట్ట కవాలా. ఇది పర్ఫార్మెన్స్ అంటే, ఇది డాన్స్ అంటే. బాగుందిలే, ఏంటో మంచి హుషారుగా ఉన్నావు. ఏముంది మా సేసింగ్ సేసు స్కిట్ కొట్టానంటే అందుకే హుషారుగా ఉన్నా. అబ్బా సేసు స్కిట్ కొట్టేందుకు అంత హుషారుగా ఉంటే మా పటాస్ ప్రకాష్ స్కిట్ కొట్టి మేమెంత ఆనందంగా ఉండాలి. కొట్టాడంటే గుర్తొచ్చింది, మొన్న మీరు లేని సమయం చూసి వాడు నాకు కన్ను కొట్టాడండి. కొట్టాడా? అవునండి. తెలిసే కొడతాడని అడుగురా. ఆడు కొడతాడని తెలిస్తే నేను లాస్ట్ వీక్ ఎలా కొట్టేసా కన్ను. అలాగే చెప్తావా, ఊరుకుంటావు కదా ఊరుకుంటావులే. మావుని కనుగొట్టాను నువ్వేంటి? అంటే నీ లైన్ చూసి మావుని కనుగొట్టాను నువ్వు? నేనే మీ ఆవిడ కొట్టలేదు. నేను మావిడ కొట్టినప్పుడు మావిడు ఉంది, నాకు మీ ఆవిడ ఉంది, మీ ఆవిడ కొట్టని ఫీల్ అయింది అంతే. అవునా? నా కడుపు మంటగా ఉందండి. ఏంటి కడుపు మంటగా ఉంది? కడుపు మంటగా ఉందా? ఎప్పటి నుంచి? దాని మెళ్ళో రవ్వలు నక్కలు చూసినప్పటి నుంచి. ఏమైందండి? నా గుండె నొప్పుకుంది. ఎప్పటి నుంచి? నువ్వు ఆ నక్కలు చూసిన దగ్గర నుంచి. ఏమైంది మీకు చెప్పలేదు కదా? మూడో నెల గట్టిగా చెప్పు, పక్కలకి నిమించాలి. మూడో నెల ఏమేమ్?
మన పెళ్లి ఎన్ని సంవత్సరాలైంది? సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం కూడా కాలేదు. అద్దె మాగాడంటే ఆడి పెళ్లి ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలు. రెండు సంవత్సరాలు. ఒరే పెళ్ళి అయ్యి 10 నెలలు అవుతుంది నీకు, అయినా టూర్ కెళ్ళావు, టూర్ అయినా ఇప్పుడు వచ్చావు, 3 నెలలు ఎందుకు వచ్చా అని చెప్పి ఆరాధికని ఆనందపడతాడు దరిద్రుడని. ఎప్పుడు వచ్చాను కాదన్నా, కడుపు వచ్చిందా లేదా? మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టూర్కి వెళ్ళండి. మీరు వచ్చే లోపు మీకు పాపో బాబో నేను రెడీ చేస్తున్నాను. చిన్నదే కదా అది, అది 3 నెలలు. నీకేం రాలేదంట ఇక్కడ? ఆగండి ఆగండి, మీరు క్యాంప్కి వెళ్ళి నాకు కూడా వస్తుంది. నా వల్ల కాదు, ఇప్పుడు నీ వల్ల కాదంటే క్యాంప్కి వెళ్ళి నా వల్ల కాదంటే అంతే. వెళ్ళి టీ పట్రా, వెళ్ళి కాఫీ తీసుకురావు. ఏంటి కాఫీలో షుగర్ లేదు? అమ్మతో బుద్ధి జ్ఞానం లేదా షుగర్ వేయాలని? హలో షుగర్ వేసి పడరా. ఏంటన్నా షుగర్ లేకపోతే బీపీలు తెచ్చుకుంటా ఉంటా అలాగా? షుగర్ లేదు నాన్న, చిన్న ముక్కు తండ్రి. ఎల్లు కొంచెం షుగర్ వేసిన నాన్న, చిన్న ముక్కు పండాలి ముందు పెట్టండి. నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఆవిడ ఇంట్లో ఏం చేస్తుంది తెలుసా? తలుపులు వేసుకొని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? అదే ఏం చేస్తుంది తలుపులు వేసుకొని అడుగుతాను చెప్పు. ఏం చేస్తున్నావే? జబర్దస్త్ చూస్తున్నానండి. ఇంట్లో మొగుడు లేనప్పుడు ఒకరిని జబర్దస్త్ చూస్తున్నాడు. అందులో సుడిగాలు చుట్టి వస్తాడు, ఆడి టీవీలో కంటే కళ్ళ కోసం కడిపోయిపోతుంది. అమ్మ బాబోయ్, ఏంట్రా మా ఆడుగురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమన్నా ఏంటి మా ఆడుగురించి ఎక్కువ మాట్లాడుతున్నాంట్రా? రాసుకుంది నేను ఎంత మాట్లాడుతానరా, నాకు చెప్తా పెట్ట నువ్వు. బాబు పోస్ట్. ఎవరు నువ్వు? వాచ్మెన్ని. పోస్ట్ అన్నావు, మరి వినపడింది, ఎందుకు అడిగావు? సరే, ఏంటి వచ్చింది? మనీ ఆర్డర్ వచ్చింది. ఏ వచ్చింది? మనీ ఆర్డర్ వచ్చింది. నేనేం ఆర్డర్ ఇవ్వలేదు. అయ్యయ్యో, వీళ్ళు మారేది ఎప్పుడు రా దేవుడా? మనీ ఆర్డర్ అంటే అదేదో తినడానికి ఇచ్చిన ఆర్డర్ కాదు, డబ్బులు వచ్చినాయి. డబ్బులా? బి సుబ్బారావు అంటే నువ్వేనా? మన ఏ కదా. అవునండి, పక్కోడు బి సుబ్బారావు. బి నేనే నేనే. అయితే సంతకం పెట్టు. ఎంత వచ్చింది? 2000 వచ్చింది. బి సుబ్బారావు నేనే. మరి ఏ సుబ్బారావు అంటే? పక్కోడు పక్కోడు. సుబ్బారావు గారు చెప్పండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. మనీ ఆర్డర్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 10000 వచ్చింది. వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సర్పంచ్ గారు, మీరు న్యాయం చేయాలండి. నేను స్నానమే చేయను, నేను న్యాయం ఏం చేసేదా? సార్, నాకు మనీ ఆర్డర్ 10000 వచ్చిందండి. ఆడ 10000 తీసుకుని నాకు ఇమ్మని చెప్పండి. పోస్ట్ మ్యాన్ వస్తే నా పేరు చెప్పాడు, 2000 తీసుకున్నాడు. ఆడ పేరు మీద 10000 తీసుకున్నా తప్పేనా? అవును. ఎవరు డబ్బులు ఎవరికి వచ్చిందా? ఆయన నా డబ్బులు ఆడ తీసుకున్నాడు సార్. ఎంత తీసుకున్నాడా? 10000. నీది ఎంత ఇచ్చావా? 2000 తీసుకున్నాడు. మొత్తం కలిపితే ఎంత? 12000 అండి. ఇట్టి ఇవ్వండి. క్లారిటీ వచ్చిన తర్వాత మీలో మీకు నేను మీకు మనీ ఆర్డర్ చేస్తా. మనిషిలా పశువులు రా మీరా. ఏ సుబ్బారావు బి సుబ్బారావు పెట్టుకున్నంత అవసరం మీకా? అర్థం కదా? వీడి డబ్బుల్ని వీడికి, వీడి డబ్బుల్ని వాడికి ఇచ్చి నేను గొప్ప న్యాయం చేశా. తప్ప తప్ప ఎత్తడా? నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎరా, నా 10000 పోయింది కాదు, నీ 2000 పోయి ఎందుకు? నీకు 8000 పోకరా దరిద్రుడు, తెలుసుకో ఫస్ట్. పాలు ఏ సుబ్బారావు ఇంటికా, బి సుబ్బారావు ఇంటికా? ఏ సుబ్బారావుకైనా పాలు పాలే కదండి. అయితే 1 లీటర్. నాకు 1.5 లీటర్ పోయి. నాకు 2. నాకు 3 పోయి. 5. నాకు 6 పోయి. మొత్తం అడిగి పోయి. ఫస్ట్ లీటర్ అడిగాడు, అడిగి పోయి. ఆఖరి నీ వల్ల పాలు అడుగుతున్నా పరు పోతుందిరా. నీ పరు ఏంట్రా? ఎప్పుడో స్క్రిప్ట్ రైట్ అయినప్పుడు పడిపోయింది నీ పరువా మొత్తం. పోరా, టీమ్ రైట్ అయినా పరు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? నేను రాయపట్టుకు వచ్చి కాలర్ పట్టుకున్నాను. పట్టుకోండి, నన్ను కూడా. కావాలి నీకు?
నా సంగతి తెలియదు. నేను పది నెలలు దుబ్బాయిలు ఉంటే మూడు నెలలు గడిపొచ్చింది నా టాలెంట్. అది ఏంటి నాతో పెట్టుకుంటే ఇల్లు పీకి పందిరేస్తా అర్థమైందా? ఇంకా అవసరం అయితే మీ ఆవిడ ఎల్లుండి చేస్తా. ఎల్లుండంట్రా? రేపంటే సెన్సార్ కదా. లోపలికెళ్ళి పడి కదా అడే ఉన్నాడు. ఇందాక తమను మొత్తం పలుకుడుతున్నాడు. ఇల్లిపీకి పందిరేస్తాను. ఇల్లిపీకి పందిరేస్తున్నాడు కదా. మన ఇంట్లో అన్ని సెకండ్ హ్యాండ్లే, అన్ని పాతవే. మొత్తం మనం పగల కొట్టేసి సర్పంచిని పిలిచి మొత్తం డబ్బులు మొత్తం నొక్కేద్దాం. బయటికి రారా నువ్వు? సుబ్బారావు బయటికి రారా నువ్వు? చెప్పరా ఏంటి? ఏంటి ఇదంతా? సర్పంచ్ గారు రండి సార్, సర్పంచ్ గారు రండి సార్. ఎత్తు మొత్తం నా కొడుకులు వరసం అవునండి. ఏమైందా? ఇల్లు మొత్తం పీకి పందిరేస్తాడు సార్. వీడు ఏమన్నా పెళ్లి సంబంధం కుదిరిందా? పందిరి అంటే ఆ పందిరి కాదండి. ఇల్లు పీకి పందిరేస్తారు కదా ఆ పందిరి. నాకేం సంబంధం లేదు సార్. ఏదో మాట వరకు అన్నాను అంతే. అంతమించి ఏం చేయాలి? మాట వరుస కన్నీ అనగపోయిన పళ్ళ వరుస మధ్యలో నుంచి అయితే వచ్చింది కదా ఆటో పంచి. ప్రూఫ్ ఏంటి పక్కన కొట్టింది దానికి? ప్రూఫ్ రా దగ్గర ఉంది సార్. ఒక్కరే సాగండి సార్. చూపించదు నాకు, చూపించు. ఇదిగోండి సార్. ఏదో ఫ్లో లో చెప్పాను, నాకేం సంబంధం లేదు సార్. ఫ్లో లో చెప్పిన చాలా స్లోగా క్లారిటీగా చెప్పావు కాబట్టి యామే పగల కొట్టండి. మొత్తం 45,000 అండి మొత్తం అంట. నువ్వు 90,000 పగల కొట్టి నేను చూసుకుంటా. అంతే కదా తీరా. వీడు సామాన్ వీడు పగల కొట్టాడు కాబట్టి వీడు వాడి సామాన్ పగల కొట్టమని నేను న్యాయంగా చెప్పా. తప్ప తప్ప చూడరా ఎత్తడా నా బట్టలారా. తీర్పు చెప్పండి సార్. నేను తీర్పు చెప్తా, మీ జీవితంలో మార్పు చెప్తా. చెప్పండి ఏం జరిగింది? వాడేం చేశాడు? ఏం చేశాడు? తప్పు తీసుకుని కొట్ట సెన్సార్ కట్ట ఎల్లుండి చేశాడు. ఎల్లుండి చేశాడండి. నువ్వేం చేస్తావు తెలుసు కదా? అవతలండి చేయాలండి. వెళ్ళిపో. నువ్వు మామిడి చచ్చేసావా? చంపి పడేస్తా. చేయండిరా, చెయ్యాల్సింది చేస్తారా? రే చేయాల్సింది చేస్తా. ప్రాణాలు తీస్తా. అయ్యో నన్ను తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి. నువ్వేంటి ఎంత ఆనందపడుతున్నావు అంటే పాప ఆయన ఏదో ముచ్చట పడి చేస్తా అన్నాడు కదా. ఆడు ముచ్చట పడట్లేదు, నీవే పడతా అంటే నువ్వెందుకు అన్న ఆనందపడతావు? మీరు ఒప్పుకోను సార్. ఇది కరెక్ట్ తీర్పు కదా సార్? ఇంకొకసారి ఆలోచించండి సార్. ఏం చేస్తున్నారా మీరు సేనా? ఒక నిమిషం ఆగు, నా ఫార్మాట్ కు వస్తే కదా నాకు అర్థం కదా. స్కిట్ మీ ఓటం చూస్తే మీరు ఏం చేసేటట్లేరు. ఏమి ఎట్రా మీ ముక్క పిల్లలు కొంత ఏదో బొంబేసుకుని తిరుగుతుంటాం దేశాలు దేశాలు. సరే బెడ్రూమ్ అక్కడ వెళ్ళండి. పదరా